హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది సాయి కుమారి ఆంటీ. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది సాయి కుమారి ఆంటీ. సో సాయి కుమారి ఆంటీని నిన్న పోలీసులు వచ్చేసేసి, సో అక్కడ పక్కన ఉండే వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి, మీ వల్ల ట్రాఫిక్ భంగం కలుగుతుంది అని చెప్పేసి, ఐటీసీ కోయిలూరు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంటుంది ఆంటీ షాప్ అనేది, సో నిన్న ముగించడం జరిగింది. సో ఆంటీ ఎంత ప్రతి మారినా పోలీసులు అయితే కనికరించడం లేదు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పోలీసులకు కానీ ఇటు మున్సిపాలిటీ వాళ్ళ వాళ్ళకని ఒక ఆదేశాలు జారీ చేశారనమాట. సో డీజీపీకి కానీ ఎండిఏయు అంటే మున్సిపాలిటీ అథారిటీ వాళ్ళకైతే ఒక నోటీస్ జారీ చేశారు. సో చిరు వ్యాపారులకు మీరు ఇలా వాళ్ళ బిజినెస్ అనేది దెబ్బతీయొద్దు అని చెప్పేసి. సో దాని మోటో ఏంటంటే, మీరు కుమారి ఆంటీకి మీరు యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో తను తన పని చేసుకుంటూ పోతుంది. ఏమైనా ట్రాఫిక్ అలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేయండి. ఎందుకంటే లుల్లు మాల్ కూడా చాలా జరిగింది, 1 మంత్ వరకు చాలా ట్రాఫిక్ జరిగింది. లుల్లు మాల్కి మీరు యాక్సెస్ ఇచ్చేసి ఇలా చిరు వ్యాపారం మీరు దెబ్బతీయడం అనేది ఇది సమంజసం కాదని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి కుమారి అంటే అక్కడ షాప్ పెట్టబోతున్నారో అది యూట్యూబర్లకు కానీ, సో ఎవరైతే ఫుడ్ తింటున్నారో, సో ఎవరైతే తినడానికి వస్తున్నారో వాళ్ళకి చాలా సంతోషకరం అని చెప్పొచ్చు. సో నేను ఎంతో సంతోషిస్తున్నాను రేవంత్ రెడ్డి మాటలకి అన్నమాట. సో ఎందుకంటే నేను కూడా అక్కడ వెళ్ళాను. సో చాలామంది వెళ్ళారు. ఆంటీ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఆంటీ చాలా కష్టపడుతుంది, తన ఒక్కరే కాదు తన ఫ్యామిలీ మొత్తం, తన ఫ్యామిలీతో పాటు ఇది 2-3 ఫ్యామిలీలు కూడా సో ఉపాధి పొందుతుంది అక్కడ. అలాంటి వాళ్ళ చిరు వ్యాపారులు మనం అక్కడ చేర్చుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిగా మాట చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సో ఇది ఆంటీ ఫ్యాన్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పెట్టారు కదా, ప్రజాపాలన అంటే అర్థం ఏంటో ఈరోజు చెప్పారనమాట. అర్థం అంటే ఇన్ ద సెన్స్ ఆ మీనింగ్లో చిరు వ్యాపారులను, ఇక ఎంఎస్ఎంఈ టూల్స్ అంటారు కదా, అలాంటి వ్యాపారులను మనం అంటే ప్రోత్సహించడమే ఈ ప్రజాపాలన ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది చిరు వ్యాపారులు కానీ ఎంఎస్ఎంఈ ఎవరైతే అంటే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఇది ఒక పెద్ద హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని, వాళ్ళ ఆలోచన శక్తిని, రేవంత్ రెడ్డి ప్రజాపాలని ఒక మనం గర్వించదగ్గ విషయం, అభినందిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్.